वेलकम टू अवर चैनल लाइफ ऑफ लतीफ। मरीनी इंटरेस्टिंग अपडेट्स कोसम मा चैनल सब्सक्राइब चेसुकोंडी, अलागे बेल आइकॉन नी प्रेस चेयंडी नोटिफिकेशन्स कोसम। निन्ना मीकु चेप्पिनट्लु अमृतसर नुंचि बयलुदेरेसि मध्यलो ओक पेट्रोल बंक दग्गर नैट निद्र वस्तुंटे पनुकुन्नामु। अक्कड पनुकुन्न तर्वात 1:30 दाकु निद्रपोयेसि आ तर्वात अक्कड निद्रलेसि अक्कड नुंचि मल्ली काट्राक् बयलुदेरामु। కట్రా వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉంది, సో అక్కడికి బయలుదేరామన్నమాట. ఇప్పుడు మీరు ఇప్పుడు చూసే వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 2:45కి తీసింది. సో మధ్యలో వచ్చేసి టన్నెల్స్ అన్నీ ఉన్నాయి, సో ఆ టన్నెల్లో గుండా ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి మనకి కట్రా కొంచెం దగ్గరలోనే ఉంది. చీకట్లో ఇలా మన రోడ్ల మీద ఎర్లీ మార్నింగ్ ప్రయాణం చేస్తుంటే, అది కొండల్లో మంచి అద్భుతమైన రోడ్లో గుండా ప్రయాణం చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. అలాగే టన్నెల్స్లో అయితే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది కనిపించడం లేదు, రోడ్లు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. కాట్రా ఇంకా 15 కిలోమీటర్లు ఉందనగా అక్కడ మనం జమ్మూ కాశ్మీర్ రోడ్లో నుంచి డైవర్షన్ తీసుకుంటాము. ఇంకా అక్కడ నుంచి మనకి 15 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. ఆ రోడ్ అంతా బాగాలేదు, అది డబుల్ రోడ్ కాదు, సింగిల్ రోడ్ మాత్రమే. కాట్రా చేరుకునేసరికి తెల్లారుజామున 4 అయింది. మేము కారులో నావిగేటర్ పెట్టుకొని వెళ్ళాము. అది వచ్చేసి మమ్మల్ని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరే తీసుకెళ్ళింది. ఆ సమయంలో అక్కడ ఒక కుర్రాడు వచ్చేసి మా వద్దకు వచ్చేసి లాడ్జ్ ఉందని చెప్పాడు. అక్కడ పార్కింగ్ కూడా ఉందని చెప్తే మేము అక్కడికి వెళ్ళి చూసాము. చూస్తే అది పర్లేదు, బాగానే ఉందనిపించి మేము ఆ రూమ్లోనే దిగాము. అక్కడికి వెళ్ళేసరికి మొత్తము 4:30 అయింది. రూమ్లో అందరం నిద్రపోయాము. ఉదయం 7 గంటలకు లేచి అందరం ఫ్రెష్ అప్ అయ్యి 9 గంటలకి అక్కడ దగ్గరలోనే బస్ స్టాండ్ దగ్గరే మనకి టికెట్లు కౌంటర్ ఉంటే అక్కడ టికెట్లు తీసుకొని వైష్ణోదేవాలయానికి ఆటోలో బయలుదేరాము. ఇప్పుడు మనం వెళ్ళే ఆటో ఇది, ఈ ఆటోలో అనమాట. ఆ తర్వాత అక్కడ ఎంట్రన్స్ దగ్గర టికెట్స్ అన్నీ తీసుకొని బయలుదేరాం కాబట్టి మాకు అప్పుడు ఇబ్బంది లేదు, ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఆటో వాళ్ళు అయితే కొంచెం బాగా ర్యాష్గా ఉన్నారు. ఏదైనా కొంచెం అడ్డం వచ్చారంటే అదే పనిగా హార్న్ కొట్టడము, అరవటము అట్లా చేస్తూ ఉన్నారు. మేము ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళంగానే అక్కడంతా బాగా చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత మమ్మల్ని లోపలికి అలౌ చేశారు. లోపలికి వెళ్ళగానే అక్కడన్నీ చాలా గుర్రాలు ఉన్నాయి, 100లో ఉన్నాయి గుర్రాలు. కొంతమంది కాళ్ళు నడుపుతూ వెళ్తూ ఉన్నారు, కొంతమంది వచ్చేసి డోరీలు వెళ్తూ ఉన్నారు, కొంతమంది నడవలేని వాళ్ళు గుర్రాల మీద ఎక్కి వెళ్తూ ఉన్నారు. సో ఈ రకంగా 3 రకాలుగా పైకి వెళ్తున్నారు. అలాగే ఇక్కడ హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం హెలికాప్టర్లో వెళ్ళాలనుకుంటే మనం ముందుగానే బుక్ చేసుకోవాలి, అప్పటికప్పుడైతే మనకి సీట్లు దొరకవు. మేము కూడా ట్రై చేసాము హెలికాప్టర్లో సీట్లు ఏమైనా దొరుకుతాయోనని, అవి అయితే మాకు దొరకలేదు. కాబట్టి మేము నడిచి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇప్పుడు మేము నడిచి వెళ్తూ ఉన్నాము పైకి. మేము ఎంట్రన్స్ నుంచి కొంచెం దూరం వచ్చేసాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని గుర్రాలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా లద్దెలు వేసి ఇక్కడంతా కొంచెం బాగా స్మెల్ వస్తూ ఉంది. కాబట్టి ఆ స్మెల్ భరించలేక కొంచెం మూతికి గుడ్డ అడ్డం పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. సో మేమేంటంటే నడిచి వెళ్దామని డిసైడ్ అయ్యాము, అందుకని నైట్ నడిచి మాత్రం వెళ్తూ ఉన్నాం. మనకు దక్షిణ భారతదేశంలో తిరుమల వెంకటేశ్వర స్వామి గారు ఎంతైతే ప్రసిద్ధో, అక్కడ నార్త్లో వైష్ణోదేవి ఆలయం అనేది అంత ప్రసిద్ధి చెందింది. మనం ఎలాగైతే తిరుమలకు కొండ మీదకి మెట్ల మార్గంలో నడుచుకొని వెళ్తామో, అలాగే ఇక్కడ వైష్ణోదేవి ఆలయానికి కూడా ఈ నడక మార్గంలో నడుచుకొని వెళ్తారు. మనకేంటంటే మెట్ల మార్గంలో నడుచుకొని సాధారణంగా వెళ్ళిపోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కనిపించదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం బాగా స్టీప్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట, కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మనం కొంచెం కర్ర తీసుకొని కర్ర ఊతం వేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో అలా వెళ్ళలేని వాళ్ళకి ఏంటంటే ఇక్కడ డోలీలు ఉంటాయి, అలాగే గుర్రాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు నాకున్న ఒకే ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే మా అమ్మగారికి మోకాలు నొప్పి ఉంది. సో ఆమె పై వరకు నడిచి రాగలదా అనేది నాకు డౌట్ అన్నమాట. సో మేము నాకు కానీ మా పిన్నికి కానీ మా నాన్నగారికి కానీ ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మేము నడవగలము. కానీ ఆ మోకాలు నొప్పితోటి అంతవరకు అంటే కొండ పై వరకు అంటే ఆల్మోస్ట్ 12 కిలోమీటర్ల పైనే ఉంటుంది. 12 కిలోమీటర్ల దూరము నడుచుకోవాలి. ఇక్కడ మెట్లు అలాంటివి ఏమి ఉండవు అన్నమాట, స్టీప్గా ఉంటుంది. మామూలు రోడ్డు మార్గంలోనే ఆ రోడ్డు మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో నడవగలదా లేదా అని డౌటు. సో చెప్పాను మా అమ్మగారికి,
అమ్మ నువ్వు నడవలేకపోతే గుర్రం ఎక్కిస్తాం, నువ్వు గుర్రం మీద వెళ్ళిపో, మేము నడుచుకొని వస్తామని చెప్పాము. మా అమ్మ వచ్చేసి లేదు, నేను నడుచుకొని వస్తాను, ఇబ్బంది ఏం లేదు, నడవగలనంత దూరం నడుస్తాము, అప్పుడు కుదరకపోతే అప్పుడు ఎక్కెళ్దామని చెప్పేసింది. సో ఇంకా మేము కూడా నడుచుకొని బయలుదేరాము. కొండ మీదకి వెళ్ళే రోడ్డు మార్గంలో రోడ్డుకి ఇరువైపులా రకరకాల షాపులు ఉన్నాయి, కాబట్టి మనం ఏదైనా కావాలనిపిస్తే మనం అక్కడ కొనుక్కోవచ్చు. తినే ఉన్నాయి, అలాగే తాగే ఉన్నాయి, అలాగే చిన్న చిన్న టిఫిన్ సెంటర్ లాంటివి కూడా ఉన్నాయి. మనకి ఏం కావాలన్నవి అక్కడ కొనుక్కొని తినొచ్చు, తిండికి ఏమీ ఇబ్బంది ఏం లేదు. అలాగే రకరకాల డ్రై ఫ్రూట్ షాపులు కూడా ఉన్నాయి, కాకపోతే మనకి బయట దొరికే రేట్ కంటే కూడా ఇక్కడ బాగా ఎక్కువగా ఉంది కాస్ట్ వచ్చేసి. అలాగే ఇక్కడ డెకరేషన్ చేసి రకరకాల స్టూడియోస్ లాగా పెట్టినారనమాట, వాటిలో మనం ఫోటోలు అయితే దిగితే అప్పటికప్పుడే తీసేస్తారు. చాలా అద్భుతంగా రెడీ చేసి పెట్టున్నారు. ఇక్కడ గుర్రాలని మనుషులను తీసుకెళ్లేదానికే కాకుండా సరుకుల్ని తీసుకెళ్లేదానికి కూడా ఉపయోగిస్తున్నారు. కింద నుంచి పైకి సరుకులను తీసుకెళ్ళటం, అలాగే సిలిండర్లను తీసుకెళ్ళటానికి వాటికి కూడా గుర్రాలని ఉపయోగిస్తున్నారు. ఎప్పుడైతే మేము జమ్మూ కాశ్మీర్ స్టేట్లోకి ఎంటర్ అయ్యామో అప్పటి నుంచి మా సెల్ ఫోన్లు పనిచేయటం ఆగిపోయింది. సో మేము ఎవరికి ఇంకా ఫోన్ చేయడానికి కాల్ పోవటం లేదు, అలాగే మాకు ఎవరైనా కాల్ చేసినా కానీ కాల్ రావటం లేదు. సో మేము ఇక్కడ సేఫ్గా ఉన్నామని మా బంధువులకి అలాగే మా రిలేటివ్స్ అందరికీ తెలియజేసేదానికి ఇక్కడ లోకల్గా ఒక టెలిఫోన్ బూత్ ఉంటే ఆ ఫోన్ నుంచి ఎస్టీడీ కాల్ చేసి ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడి మేము ఈ జమ్మూ కాశ్మీర్ స్టేట్ నుంచి బయటకు వచ్చేంత వరకు ఏ విధమైన కాల్స్ మేము చేయలేము అని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మాకప్పుడు అంత అవగాహన లేదు, అక్కడ లోకల్గా సిమ్ తీసుకొని మనం దాని ద్వారా ఉపయోగించుకోవచ్చు అనేసి. సో మాకు తెలియదు కాబట్టి మేము జమ్మూ కాశ్మీర్లో ఉన్న రోజులు కూడా మేము ఎవరితోటి మాట్లాడటానికి లేకుండా పోయింది. సో కొంచెము మా గురించి మా బంధువులందరూ కూడా కొంచెం దిగులు పడ్డారు, ఎందుకంటే మేము అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. జమ్మూ కాశ్మీర్ అంటే ఎప్పుడు కూడా కొంచెము రిస్క్ ప్లేస్ కదా, అక్కడక్కడ బాంబులు దాడులు జరగటము, రకరకాల టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి. సో చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. కొండలెక్కి పైకి వెళ్ళే కొద్దీ చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన ప్రదేశాలు మాకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కనుల విందుగా ఉంది. ఇక్కడ వీడియోలో మీరు కూడా వాటిని చూసి ఆనందించవచ్చు. ఇక్కడ కొండల్లో ఏంటంటే మాకు దూరంగా కొండల మీద పొగ వస్తూ ఉంది, పొగ కనిపిస్తూ ఉంది, కానీ ఎవరు కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. అంటే దూరంగా ఏదో కొండల మీద మండుతున్నట్టుగా అనిపించింది మాకైతే, కొండల మీద తగలబడుతున్నట్లుగా, కానీ దాని గురించి ఎవరు కూడా పెద్ద ప్యానిక్ అవ్వటం కానీ దాని గురించి ఏదైనా యాక్షన్ తీసుకోవటం కానీ చుట్టుపక్కల కానీ ఏమీ కనిపించలేదు. అది అక్కడ సర్వసాధారణంగా జరిగే విషయం, మరి ఏమో తెలియదు. మాకు కావాలని అలాగా తగలబెడతారో మరి, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగినా కానీ కొంతసేపటి తర్వాత అది ఆరిపోతుందో మరి తెలియదు, కానీ మాకైతే కొండల మీద ఏదో తగలబడుతున్నట్టుగైతే కనిపించింది. మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే పొగ బాగా క్లియర్గా కనిపిస్తుంది కొండల మీద. సో చూడండి ఎంత ఎక్కువగా కాలిపోతూ ఉందో కొండల మీద ఉండే చెట్లు. సో మేము కొంత దూరం వచ్చిన తర్వాత ఇంకా నడవటం మా వల్ల కాలేదు. సో అందుకనేసి మా అమ్మగారిని అలాగే మా పిన్ని గారిని ముందే గుర్రాల మీద ఎక్కి చేసి పంపించేసాము. ఆ తర్వాత మేము కొంచెం దూరం నడిచాము,
నడిచిన తర్వాత ఇంకా మా వాళ్ళు కూడా కాలేదు. సో మేము కూడా ఇంకా గుర్రాలు ఎక్కి గుర్రాల మీద స్వారీ చేసుకుంటూ వెళ్ళాము. మాకు ఇదొక మంచి అనుభూతి అన్నమాట, గుర్రాల మీద కొండ ఎక్కటం అనేది. మామూలుగా ఏంటంటే మనకి ఎక్కడన్నా బీచ్లో కానీ ఎక్కడన్నా టెంపుల్స్లో కానీ లేకపోతే ఎక్కడన్నా ఎగ్జిబిషన్ జరిగే టైంలో అక్కడ గుర్రాలు ఉంటాయి, అక్కడ కొద్దిసేపు ఒక రౌండ్ వేసుకొస్తారనమాట. కొంత దూరం అట్లా రౌండ్ వేసి వస్తే 50 రూపాయలు అలా లేకపోతే 100 రూపాయలు అలా తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఒక స్టేజ్ లాగనమాట, మాకు తెలియదు. మేము గుర్రం ఎక్కితే డైరెక్ట్గా ఇంకా మమ్మల్ని కొండ మీదకి తీసుకెళ్తారని అనుకున్నాము. మేము ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ల పైనే నడిచాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్రం ఎక్కాం అనమాట. ఇళ్ళేంటంటే స్టేజ్లు స్టేజ్లు అనమాట, ఇక్కడ నుంచి కొంత దూరం తీసుకెళ్ళేసి అక్కడ వదిలేస్తారు. మనకు తెలియదు కదా, మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి మనం ఇంకా అక్కడే పక్కనే పైకి కొండ మీదకి వచ్చేసామని మనం అనుకుంటాము, కానీ అక్కడ నుంచి ఇంకా చాలా దూరం ఉంటుందన్నమాట. సరే చూద్దాం మనము ఎంత దూరము వీళ్ళు ఈ గుర్రం మీద తీసుకెళ్తారు, మీకు ముందు ముందు తెలుస్తుంది. మేము అలా గుర్రాల మీద ప్రయాణం చేస్తూ చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన ఆహ్లాదకరమైన కొండల్లో ఉన్న అద్భుతాలను చూస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాము. మీరు కూడా వాటిని మా బ్యాక్గ్రౌండ్లో చూసి ఆనందించవచ్చు. ఎంతైతే వీలైనంత వరకు ఎక్కువగా కొండ గుర్రాల మీద తిరిగిందంతా కూడా ఇక్కడ వీడియోగా పెట్టాను, ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన అనుభూతి అన్నమాట. జీవితంలో చాలా తక్కువసార్లు మనకి ఇట్లాంటి అనుభూతులు దొరుకుతూ ఉంటుంది. ఇంతసేపు ఆల్మోస్ట్ లైక్ 1 అవర్ 1½ అవరు మేము గుర్రాల మీద ప్రయాణం చేశాము. మేము గుర్రాల మీద అయితే కొంచెం ఏంటంటే వాళ్ళు తొందరగా తీసుకెళ్తారు అన్నమాట, కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్తారు. సో ఎప్పుడెప్పుడు కొండ మీదకి చేరుకుంటామని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. అలా మేము కొంచెం దూరం ముందుకు రాగానే మా అమ్మ వాళ్ళు అక్కడ నుంచి మా అమ్మ మా పిన్ని గారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. మీరు ఇక్కడ గమనించి ఉంటారు, మేము వాళ్ళతో మాట్లాడాను. అంటే మేము వాళ్ళని అడిగాము, వాళ్ళు ఏంటి అప్పుడే దించేశారు అనేసి మాట్లాడితే వాళ్ళు దించేశారు, మాకు తెలియదు కదా, మేము ఇక్కడ దగ్గరే ఉందని అనుకున్నాము అందుకని మేము దిగేశాము, మాకు తెలియదు కదా అని చెప్పారు. సో వాళ్ళు అక్కడ దిగేశారు దించేశారు అన్నమాట. సో మేము కొంచెం ముందుకు వచ్చి ఎక్కాం కాబట్టి మమ్మల్ని కొంచెం ముందుకి తీసుకెళ్లేదానికి అవకాశం ఉంది. సో మేము అలాగే గుర్రాల మీద వెళ్ళిపోయాము ముందుకి, వాళ్ళు నడుచుకొని వచ్చారు. చూద్దాం, ముందు కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మేము కూడా కిందకి దిగేసాము. సో వాళ్ళు వచ్చేసి నడుచుకొని వచ్చారు, మేమంతా కలుసుకొని అక్కడ నుంచి మళ్ళీ మా ప్రయాణాన్ని పై కొనసాగించాము. Thank you.
కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ మమ్మల్ని కూడా దించేశారు. సో ఇక్కడ మాకు తెలియదు అనమాట ఇట్లాగా స్టేజ్లుగా ఉంటుందని. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళని అడిగితే అప్పుడు చెప్పారనమాట. సో ఇక్కడ స్టేజ్లుగా ఉంటుంది, మొత్తం 4 స్టేజెస్ ఉంటుంది. ఒక్కో స్టేజ్లో ఒక్క స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి తీసుకెళ్లేదానికి ఒక్కోళ్ళ దగ్గర 300 తీసుకుంటారు. మొత్తం ఫుల్గా కింద నుంచి పైదాకా వెళ్ళాలంటే మొత్తం 1200 అనమాట. సో 4 త్రీస్ 4 1200 అనమాట. సో అది అన్నీ మాకు తెలియదు అనమాట. మాకు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దించిన తర్వాత వాళ్ళని అక్కడ వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు అప్పుడు చెప్పారనమాట. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనం ఇంకో 300 ఇవ్వాలన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ ఎటు తిరిగి మనం నడుచుకెళ్ళాలన్నమాట. అంటే మొత్తం 12 కిలోమీటర్స్ అయితే మాత్రం రైడ్ ఉండదన్నమాట. మనం కొంత దూరం మాత్రమే ఉంటుంది, ఆల్మోస్ట్ 9 to 10 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. కానీ దాన్ని వాళ్ళు 4 స్టేజెస్గా చేసుకొని వాళ్ళు ఆ విధంగా వ్యాపారం చేస్తున్నారు. సో మేమైతే మమ్మల్ని అయితే ఇక్కడ దించేశారు. సో ఇక్కడ నుంచి మేము మొత్తం ఇంకా ఒక 5 to 6 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మేమైతే నడవటం మొదలుపెట్టాం. మళ్ళీ ఇంతకుముందు మీకు చెప్పాయి కదా కొండ మీదకి వచ్చేదానికి హెలికాప్టర్ రైడ్ కూడా ఉందనేసి. సో ఇక్కడ హెలికాప్టర్ మనము ఇక్కడ దగ్గరలోనే హెలికాప్టర్ దిగే ప్లేస్ కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వీడియోలో మీరు దాన్ని కూడా చూడొచ్చు. సో కింద నుంచి వచ్చేసి హెలికాప్టర్లు వచ్చేసి ఇక్కడ దించేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కొంత దూరము నడవాల్సి ఉంటుంది. ఈ హెలికాప్టర్ రైడ్ వచ్చేసి ఎలా అంటే అది ఒక ప్యాకేజ్ లాగా అనమాట. 2 and 4 మనం తీసుకోవచ్చు. 2 and 4 తీసుకున్న తర్వాత అక్కడ ఏంటంటే మనం పలానా పర్టికులర్ హెలికాప్టర్లోనే వెళ్ళాలి అనేది ఏం లేదు. మనము హెలికాప్టర్ కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయన్నమాట, పైకి కిందకి పైకి కిందకి. మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏ హెలికాప్టర్ అయితే ఉంటుందో అందులో ఎక్కేస్తే వాళ్ళు వచ్చేసి వదిలిపెడతారు. పైకి వచ్చిన తర్వాత అలాగే పైనుంచి కిందకి అలాగే వదిలిపెడతారు అనమాట. మనం క్యూలో అనమాట, ఎవరు ముందు వచ్చి ఉంటే వాళ్ళు. లేకపోతే పైకి వచ్చేటప్పుడు అయితే మాత్రం ఏంటంటే బ్యాచ్ ఉంటుంది, ఆ పర్టికులర్ టైంకి మనం అక్కడికి వెళ్తే ఆ తర్వాత అక్కడ ఒకరి తర్వాత ఒకరిని పైకి పంపిస్తారు. అలాగే పైనుంచి వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ టైమింగ్ ఏమి ఉండదు, ఎవరు ముందు వస్తే వాళ్ళని మనం కిందకి తీసుకొచ్చి వదిలిపెడతా ఉంటారు. ఇక్కడ మనకి బిల్డింగ్లా కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ అనమాట. వీటి దాటుకొని వెళ్ళిన తర్వాత అక్కడ గుహలాగా ఉంటుంది. ఆ గుహ లోపలికి వెళ్ళేసి అక్కడ వైష్ణోదేవి టెంపుల్ ఉంటుంది, అక్కడ మనము దర్శనాన్ని చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. మనకి ఇక్కడ కనిపించే ఈ బిగ్ బిగ్ బిల్డింగ్లన్నీ కూడా టెంపుల్కి సంబంధించిన ప్రాపర్టీ అది. ఇక్కడ మనకి పైకి వచ్చేదానికి ఇంకో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. సగం దూరం వచ్చిన తర్వాత మనకి ఎలక్ట్రిక్ అక్కడ ఎలక్ట్రిక్ తోటి నడిచే వాహనాలు కూడా ఉన్నాయి, వాటిలో కూడా మనం ప్రయాణం చేయవచ్చు. కాకపోతే ఏంటంటే అవంతా కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ అనమాట. మనం టికెట్ తీసుకుంటే లైన్లో నిలిచేవాలి, మనకి ఎప్పుడైతే టర్న్ వస్తుందో అప్పుడు మనం వాటిలో ఎక్కి రావాల్సి ఉంటుంది. మేము అక్కడ కనుక్కుంటే అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది, అందుకని వాటిలో రాలేకపోయాము. మేము ఇంకెక్కడి నుంచి నడుచుకునే వెళ్ళామన్నమాట పైదాకా. మధ్యాహ్నం భోజనం కూడా చేసుకున్నాము. మా మేము పైకి వెళ్ళేసరికి కొండ మీదకి 4 అయింది. సో అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత అక్కడ నుంచి 5:30 కల్లా బయలుదేరి రిటర్న్ వచ్చేసాము. ఇప్పుడు మేము రిటర్న్ వచ్చేసి కిందకి నడుచుకుని వెళ్తా ఉన్నాము. అక్కడ పైన గుర్రాలు వాళ్ళని అడిగితే కిందకి తీసుకెళ్ళడానికి ఎంత తీసుకుంటారని అడిగితే 1200 అడిగారు. అంటే మా నలుగురికి కలిపి 4800 అవుతుంది. సో అంత అయితే చాలా ఎక్కువ అమౌంట్ అనేసి మేము నడుచుకునే బయలుదేరాము. కిందకి రిటర్న్ వచ్చేటప్పుడు వచ్చేసి మామూలు కాలినడక మార్గంలో కాకుండా ఆటోలు వచ్చే మార్గంలో ఉంటే, అంటే బ్యాటరీ ఆటోలు, ఆ మార్గంలో కూడా నడుచుకొని వచ్చాము. అదైతే ఈ గుర్రాల పెంటలు అట్లాంటి ఏమి లేకుండా చాలా నీట్గా ఉంది. సో ఆ మార్గంలో నడుచుకొని కిందకు వచ్చేసాము. మా అమ్మగారికి కాలు నొప్పిగా ఉంది కాబట్టి మా అమ్మ మా పిన్నమ్మగారిని గుర్రాల మీద ఎక్కి వెళ్ళమని చెప్పాము. వాళ్ళు వచ్చేసి ముందే వచ్చేస్తారు కాబట్టి కిందకి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. ఒకవేళ ఎక్కడైనా తప్పు ఏమంటే మనకి కమ్యూనికేషన్ చేయడానికి కానీ ఏం కుదరదు కాబట్టి వాళ్ళు వచ్చేసి వెళ్ళమన్నారు. వాళ్ళు మాతో పాటే నడుచుకొని కిందకు వచ్చారు. సో ఇప్పుడైతే మేము నడుచుకొని వస్తూ ఉన్నాము. ఇప్పుడైతే మనకి గమనించినట్లయితే ఇప్పుడు కొండ మీద మండుతున్నాయి కదా, ఇంత చెప్పాను, అవైతే ఇప్పుడు ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి. చీకటి పడుతూ ఉంది కాబట్టి చీకట్లో మంటలు ఇంకా బాగా కనిపిస్తూ ఉంది, మీరు గమనించవచ్చు. ఇక్కడ ఇంతకుముందు మీకు గుర్రాలకి ఖర్చు వచ్చేసి 300 అని చెప్పాను, ఒకళ్ళకి కాదు, వాళ్ళు ఇద్దరికి కలిపేసి 800 అడిగారు. మేము ఇద్దరు బేరం ఆడేసి మా అమ్మ వాళ్ళకైతే 750 ఇచ్చాము, మాకైతే 760.
మొత్తము 1510 రూపాయలు అయింది గుర్రాల వరకు. ఆ తర్వాత మేము కిందకు వచ్చేసరికి 10:30 అయింది. ఆ తర్వాత అక్కడే లాడ్జి ఒకటి మాట్లాడుకొని, అంటే మేము ఇంతకుముందు దిగాం కదా అలా అదే లాడ్జిలో మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ అందులోనే మళ్ళీ రాత్రికి స్టే చేసాము. బయటికి వెళ్ళేసి రోటీ కర్రీ తీసుకొచ్చాము, అవి తీసుకొచ్చి అక్కడే భోంచేసాము. కొండ దిగిన కాడ నుంచి మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళేదానికి ఆటో మాట్లాడుకున్నాము, అది వచ్చేసి 250 తీసుకున్నారు. ఉదయం అయితే 150 తీసుకున్నారు, కానీ ఇప్పుడు నైట్ టైం అయింది కదా, సో అదే డిస్టెన్స్కి 250 తీసుకున్నారు. సో ఆ తర్వాత ఇంకా నైట్కి భోంచేసుకొని నైట్కి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. సో ఇదన్నమాట ఈరోజుకి. రేపు మళ్ళీ ఇంకా ఇంట్రెస్టింగ్ న్యూ వీడియో తోటి కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.